ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ను వైద్యాధికారి డాక్టర్ అరుణ కుమారి ఆధ్వర్యంలో ఎంపీహెచ్ఈఓ కుమార్ వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్వారంటైన్ సెంటర్లో ఉన్న వ్యక్తుల యొక్క ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నామని, ప్రధానంగా కంబదూరు మండల కేంద్రంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకుండా వైద్య శాఖకు పోలీస్ శాఖకు ఆయన అభినందనలు తెలిపారు. డాక్టర్ అరుణ కుమారి మేడం గారు, ఎంపీహెచ్ కుమారు మూర్తి ఆదరి ఈ యొక్క క్వారంటైన్లో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడి వారికి వారి బాగోగులను విచారించడం జరిగినది. మన మండలంలో ఇప్పటి వరకు ఒక కేసు కూడా రాకుండా బాగా కృషి చేసిన రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, ఎంపీఓ గారు, వైద్య శాఖ ఈ నాలుగు శాఖల సమన్వయంతో పగలు రాత్రంక పనిచేస్తూ ముఖ్యంగా ఫీల్డ్ సిబ్బంది, మా ఏఎన్ఎంలు, వాలంటీర్లు, సెక్రటరీలు అంతరాత్రి అప్పటికప్పుడే సమాచారం సేకరించి పై అధికారులకు తెలియజేస్తూ మన మండలం కంబదూరు మండలంలో ఒక్క కేసు కూడా రానియకుండా కృషి చేసినందుకు కంబదూరు వైద్య సిబ్బంది తరఫున, మెడికల్ ఆఫీసర్ తరఫున నమస్కారాలు తెలుపుతున్నాను.